నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆదాన్ ప్రాంతంలో యువకుల మధ్య గొడవ అయితే చోటు చేసుకోవడం జరిగింది అలాగే ఇందులో నలుగురిని అరెస్ట్ చేస్తే ఇద్దరికైతే గాయాలు అవడం జరిగింది అలాగే ఈ యొక్క గొడవలో పాల్గొంది యువకులైనా సరే ఇది కుటుంబ తగాదా అని చెప్పేసి కువైట్ పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవ జరగడం జరిగింది అలాగే ఈ యొక్క గొడవ మాట మాట పెరిగితే పెద్దదవడం జరిగింది ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉండారో వాళ్ళ ఈ యొక్క కుటుంబంలో జోక్యం చేసుకోవడంతో అయితే ఇరు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు పాల్గొని ఈ యొక్క గొడవను పరిష్కరించే విధంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళైతే రావడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశంలో కూడా మనం చూసుకుంటే మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య పెద్ద మాటల యుద్ధం జరగడంతో అయితే ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య ఏదైతే ఉందో అది బహిరంగంగా వీధుల్లోకి వచ్చి ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది అలాగే ఈ యొక్క గొడవలో చూసుకుంటే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని చెప్పేసి ఒకరికి ఊపి రాడకపోవడంతో అయితే అంబులెన్స్ ద్వారా వాళ్ళను ఆసుపత్రికి తరలించినట్టయితే అధికారులు వెల్లడించడం జరిగింది అలాగే ఇరు కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో గొడవ పడిన వారు వాళ్ళందరినీ సమర్థ అధికారి దగ్గరికి పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉన్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది ఏదైనా ఇంటికి సంబంధించిన కుటుంబ తగాదాలు ఉంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి బహిరంగ వీధుల్లో గొడవ పడడం కువైట్ సమాజానికి మంచిది కాదని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.